మన మల్టీచాంప్లో ఇవాళ స్పెషల్ ఎప్పుడూ తినే పప్పన్ను కూరను కాకుండా చాలా చాలా డిఫరెంట్గా లంచ్ బాక్స్ స్పెషల్ మినప్పప్పు రైస్. ఈ మినప్పప్పు రైస్ని చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెంత కాలుష్యం, లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఇందులో ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకుని నెయ్యిని కాస్త వేడెక్కనిద్దాం. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 2.5 టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పు వేసుకొని మినప్పప్పు లో ఫ్లేమ్లో 50% వరకు వేగనిద్దాం. చూసారు కదా, మినపగుళ్ళు అనేది 50% వరకు వేగిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, 8 ఎన్నిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో జస్ట్ 1 మినిట్ పాటు ఈ విధంగా వేయించుకున్నాం. ఆ లోపల ఆ వేడికే మిగతా 50% కూడా మినపగుళ్ళు వేగిపోతాయి కదా అండ్ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఈ విధంగా జస్ట్ 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని శుభ్రం చేసుకున్న కరివేపాకు, అదేవిధంగా కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటన్నిటిని కూడా లైట్గా 1 to 2 మినిట్స్ వరకు, అంటే కరివేపాకు మరమరలాడే వరకు వేయించుకున్నాం. మినిమంగా 2 to 3 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఓకే ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకున్నాం. ఈ విధంగా మిక్సీ దారిలోకి తీసుకున్న తర్వాత ఇందులో కాస్తంత చింతపండు వేసుకొని దీన్ని అంతటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ని అయితే తయారు చేసేసుకోవాలి. అంటే మరీ ఫైన్గా కాదు, అలాగని బరగ్గా కూడా కాదు. ఓకే, ఇలా ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఇందులో జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోనే 2 చీలిన పచ్చిమిరపకాయలు వేసి వీటిని కాసేపు వేగనిద్దాం. కాస్తంత ఇంగువ, ఓకే మరి ఎక్కువ కాదండి, 1/2 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఇంగుని కూడా కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా వండుకున్న రైస్ ఇవ్వండి, ఇలా పొడి పొడిగా వండుకోవాలి. ఈ రైస్ అంతటిని ఇందులో వేసుకుందాం. ఇలా రైస్ వేసుకున్నాక మనం పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అంతటినీ కాకుండా కాస్త చూసుకోండి. ఎందుకంటే మనం చింతపండు అన్ని వేసుకున్నాం కదా, కారం చింతపండు అన్నీ చూసుకొని మనం నేను సుమారుగా అయితే ఇవ్వండి చూడండి, ఈ మాత్రంగా వేసుకుంటున్నాను. ఓకే, ఈ మాత్రంగా వేసుకొని నాకు ఇంత పొడి మిగిలిపోయింది కాబట్టి ఈ పొడిని ఉంచేసుకొని నెక్స్ట్ టైంకి వాడుకోవచ్చు. వీటన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని అంతటినీ జస్ట్ 1 to 2 మినిట్స్ వరకు కాస్త పొడి బారే వరకు ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం. అయితే ఈ రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో ఈ విధంగా చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పుగా ఈ విధంగా మినపప్పు రైస్ని తయారు చేసి పెట్టండి. హ్యాపీ హ్యాపీగా లొట్టలేసుకొని తింటారనుకోండి. అయితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.